ప్రమోషన్ గొప్ప అన్ని చేశాము అన్ని చేశాం అందరూ హ్యాపీ పిల్లలు కూడా హ్యాపీ పిల్లలకి పిల్లలకి మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ని పెట్టాలనేది మా ఆలోచన ఇప్పుడు ఇంత ముందు మీరు అన్నారు టీచర్లు అన్హ్యాపీ అన్నారు 1100 ఇప్పుడు వాళ్ళు హ్యాపీ అన్నారు అంటే మీరు ఆర్ కమిటెడ్ వాళ్ళు హ్యాపీ అని ఓకే ఫైన్ థ్యాంక్ యూ ఆ మాట అన్నందుకు ఏంటి అది పక్కన పడి ఇక పిల్లల గురించి చూద్దాం పిల్లలకి మూడో తరగతి నుంచి వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ నుంచి మంచిదే కదా అందుకే కిలోమీటర్ దూరంలో వచ్చి స్కూల్ పెట్టి దగ్గర నుంచి చేయించమని చెప్పాం కదా ఆ కార్యక్రమం చేస్తున్నాం కదా రాష్ట్రంలో 42,750 స్కూళ్ళు ఉంటాయి అందులో మ్యాపింగ్ చేసిన 5,250 స్కూళ్ళు ఏది మూడో తరగతి నుంచి 8వ తరగతికి కంబైన్ చేసినాయి ఆ 5,250లోనూ ఇప్పుడు 1 కిలోమీటర్ 15 కొద్దిగా డివైడ్ అయినవి 296 స్కూళ్ళు ఆ 296 స్కూళ్ళు కూడా మళ్ళీ పరిశీలించమన్నాను మళ్ళీ ఏదైనా దూరాలు ఎక్కువైపోతే కొద్దిగా అక్కడ ఉన్న పేరెంట్స్ కానీ కొద్ది మార్పులు చేర్పు కోరితే వాటి కూడా పరిశీలించి మళ్ళీ వాటికి కూడా నిర్ణయం తీసుకుంటాం నో ఇష్యూ కానీ ఈ పనికి ఇవి పేపర్లో రాసినట్టు ఈ చెత్తలో ఉన్న ఈ చెత్త రాతల వల్ల రాతల్లాగా ఏ స్కూల్ కూడా ముయ్యం మూసే ప్రసక్తి లేదు ఇది నేను అథారిటీగా ప్రభుత్వ పరంగా ఈ శాఖ చూస్తున్న పర్యవేక్షిస్తున్న ఒక మంత్రిగా నేను చెప్తున్న మాట అధికారపూర్వకంగా ఒక్క స్కూల్ కూడా ముయ్యట్లేదు అది ఏంటి రేపటి ప్రచారాలు నేనే సంబంధం చెప్తాను ప్రచారాలు చెప్తే నువ్వు ప్రచారం చెప్పి నువ్వేదో మాట్లాడి ఏదో రాశాడు దాన్ని నేను సమాధానం చెప్తాను రేపు సంగతి రేపు అక్కడ జరిగిన తర్వాత ఒక అంశం ఏంటంటే అక్కడ డాష్ మీద చెప్తాము ఏదైనా నువ్వు అనుకున్నట్టు జరిగితే వాటికి ఎందుకు ఇప్పుడు అది ఏంది ఏదో ఒక పండగ జరుగుతుంటే ఒక ప్లేండ్ జరుగుతుంటే ఒక మంచి జరుగుతుంటే చాలా మంది దుష్టశక్తులతో దాని మీద రాళ్ళు విసరడానికి లేకపోతే లేనిపోయిన సృష్టించడానికి ఒక అపోహలు చూసినానికి ఏమో మాట్లాడుతుంటారు అదొక రాజకీయ పార్టీ మాకు సిద్ధాంతం ఉంది దాని ప్రకారం మేము ఆలోచన చేసుకొని మేము చేసుకుంటాం విజయమ్మ గారు వచ్చి మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు మా పార్టీ ఇప్పుడు స్ఫూర్తి ఎవరైతే గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారో వారి తాలూకా సతీమణి మా అందరికీ గౌరవ అధ్యక్షురాలు మాకే మనకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిడ గౌరవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పిలిచిందా చెప్పు కేసు కాదు కదా అలాంటి వాడే కాళ్ళెత్తుకుని తిరుగుతున్నాడు సొంతంగా పార్టీ వ్యవస్థాపకుడైన చంద్రబాబు నాయుడు ఇంటి రామారావు చంపేసిన వ్యక్తే ఇవాళ చంద్రబాబు నాయుడే కాళ్ళు ఎక్కుకొని ఓ అని తిరుగుతున్నాడు మా గురించి ఎందుకు మాట్లాడతారు వాటి వెండిపాడు దాని గురించి మాట్లాడండి నీకు ఎజెండా పంపించారటి నువ్వే తయారు చేసావు ఎజెండా కాదండి మా ఎజెండా నువ్వు తయారు చేసావా ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ జరిగింది ఏదో అడగండి లేకపోతే ఇలాంటి పనికిమాల పేపర్లు వచ్చింది ఏదో అడగండి లేకపోతే పనికిమాలి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అడగండి చెప్తాను పని ఎందుకంటే పేపర్లో రాశారు కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి లేదు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు మన దౌర్భాగ్యానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మీ మీద మాట్లాడండి దానికి సమాధానం చెప్తాను సరేలే అది ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఇవి కొత్త ఏంటి
ఇవాళ కొత్త, ఇవాళ కొత్త అది ఎప్పుడు పాడిన పాడే పాడరా పాసిపోలే మొదటి సాంప్రదాయం మా కాసే అలాగే ఎప్పటి నుంచి పాడుతుంది పాట రాజశేఖర్ గారు చనిపోయిన దగ్గర నుంచి పాడుతున్నాడు అవునా కదా అంతేనా మీరు సాటిస్ఫై అయ్యారు చెప్తున్నారు మీరు సాటిస్ఫై అయ్యారు లేదా మీరు సాటిస్ఫై అయితే అందరూ సాటిస్ఫై అయినట్టు మీ మేనేజ్మెంట్ లైన్ అవ్వకపోయినా పర్వాలేదు ఓకే